हाय व्यूअर्स वेलकम टू केएम्स कुकिंग एंड आई क्राफ्ट्स वीडियो मनमु तेलंगाना स्टाइल चापल पुलुसुनु ईजीगा मरियु चाला त्वरगा एला तैयार चेसुकोवच्चो चूद्दामु। पक्का कोलतलतो पुलुसु वेसुकुंटे चाला बागुंटुंदी। ना चानल नी फस्ट टाइम चूस्तुन्न वारु तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी बेल ऐकान नी क्लिक चेयंडी। रेसिपी कोसम मुंदुगा रेंडु मीडियम साइज उल्लिपायल्नी स्लाइसेस गा कट चेसुकोनी ड्राई रोस्ट चेसुकोवाली। अंटे नूने एमी वेसुकोकुंडा कास्त रंगु मारेंत वरकु फ्राई चेसुकोवाली। फ्राई चेसिन उल्लिपाय मुक्कलु कास्त चल्लारिन तरुवात ई विधंगा रोट्लो कानी लेदा मिक्सीलो कानी मरी मेत्तगा काकुंडा रुब्बुकोवाली। इप्पुडु ओक मिक्सिंग बौल लो शुभ्रंगा कडिगिन चापल मुक्कल्नि तीसुकोवाली। इक्कड नेनु 2 केजीलु तीसुकुंटुन्नानु, दानिकि सरिपडा कोल्तल्नि चूपिस्तुन्नानु। इंदुलो 4 टेबल स्पून्स कारं वेसुकोवाली। तर्वात इंदुलो जिलकर मेंतुलु ईक्वल क्वांटिटीलो तीसुकोनी ड्राई रोस्ट चेसुकोनी पोडि चेसुकुन्न दानिनि 1 टेबल स्पून वेसुकोवाली। इंदुलो 1 टेबल स्पून पसुपु, 2 टेबल स्पून्स धनियाल पोडि वेसुकोवाली। तर्वात 2 टेबल स्पून्स अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोवाली। వేసిన మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా జాగ్రత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి। కాస్త వెడల్పైన కడాయి తీసుకుంటే చేపల ముక్కల్ని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది। నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి। ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్టని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని కలుపుకోవాలి। पुदीना आकुलु कास्त मग्गिन तर्वात 1/2 टेबल स्पून पसुपु वेसी कलपाली। इप्पुडिंदुलो मनं मुंदुगा कलिपि पेट्टुकुन्न चाप मुक्कल्नि वेसुकोवाली। चाप मुक्कल अन्निंटिकी नूने पट्टे विधंगा जाग्रत्तगा कलुपुकोवाली। చాప ముక్కల్ని ఎక్కువ సేపు గరిటతో కలుపుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అటు ఇటు ఊపుతో కలిపితే ఆయిల్ లో బాగా కలిసిపోతాయి। ఇవి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 100 గ్రాముల చింతపండును నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని 1/4 లీటర్ వేసుకోవాలి। పులుసుకి ఎప్పుడైనా పాత చింతపండు తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది। పులుసులో చాప ముక్కల్ని నెమ్మదిగా అటు ఇటు జరపాలి। ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। పులుసు ముక్కలు బాగా కలిసిపోయేలా ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। తర్వాత ఇందులో చిన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి। ఈ విధంగా పులుసు మరిగితే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి।